మాయాజాల రొట్టె రతన్ ఇంకా తన కుటుంబం ఆవు పాలనే అమ్మడంతో వాళ్ల జీవితం కొనసాగుతోంది. ఒకరోజు ఆ ఆవు చనిపోయింది. ఎటువంటి ఆదాయం లేకుండా వాళ్ల ఇంటి పరిస్థితి కష్టమైపోయింది. కానీ అప్పటికీ వాళ్లు ఒక పేద బామ్మకి వాళ్ల దగ్గరున్న భోజనాన్ని దానం చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ల తలరాత పూర్తిగా మారిపోయింది. మాధవ్పూర్ అనే ఒక ఊర్లో రతన్ తన భార్య గీత ఇంకా ఆయన కూతురు మీతతోటి నివసిస్తున్నారు. వాళ్ల దగ్గర ఒక ఆవు ఉంది. దాని పాలని అమ్మి వచ్చే ఆదాయంతోనే వీళ్లు బ్రతుకుతున్నారు. గీత, నేను పాలు అమ్మడానికి వెళ్తున్నాను. ఈరోజు ఆవు పాలు తక్కువగా ఇచ్చింది. ఈరోజు రాబడి ఎలా ఉంటుందో చూద్దాం. పర్వాలేదయ్యా, ఎంత దొరికితే దాంతో మనం సర్దుకుందాంలే. రతన్ పాలని అమ్మడానికి బయలుదేరిపోయారు. మీతో కూడా ఒకవైపు స్కూలుకి రెడీ అవుతోంది. చూడమ్మా మీతో, త్వరగా బయలుదేరి స్కూల్కెళ్ళు. ఇదిగో అమ్మా, నేను రెడీ అవుతున్నాను. అప్పుడు హఠాత్తుగా ఇంటి బయట ఎవరో వచ్చిన శబ్దం వినపడింది. మీతు అప్పుడు బయటికొచ్చి చూసింది. అక్కడ ఒక బామ్మగారు నిలబడున్నారు. ఏంటి బామ్మ, మీకేం కావాలి? చూడమ్మా, నాకు కొంచెం అన్నం ఉంటే పెట్టు, బాగా ఆకలిస్తోంది. సరే బామ్మ, నేను ఇదిగో వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, బయట ఒక బామ్మ వచ్చారు, ఆవిడికి తినడానికి ఏమన్నా ఇవ్వండమ్మా, చాలా ఆకల్లో ఉందంట. సరే. కిచెన్ నుంచి కొన్ని వస్తువుల్ని తీసుకొచ్చి ఆ బామ్మగారికి ఇస్తున్నారు. దాన్ని ఆమె తీసుకున్నారు కూడా. బామ్మగారు, ఇదిగోండి తినండి. చూడమ్మా, నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలి. ఆకలితో ఉన్న నా కడుపును నువ్వు నింపావు. ఇచ్చింది తిని ఆ బామ్మగారు గీతని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇదేలాగా మూడు నాలుగు రోజులకు ఒకసారి ఆ బామ్మ వచ్చి వాళ్లని ఆహారం అడుగుతూ ఉండేవారు. గీత ఇంకా మీతో వాళ్ల దగ్గర ఏముంటే అది దానం చేసేవారు. ఇచ్చింది తినేసి వాళ్లని ఆశీర్వదించేసి అక్కడి నుంచి బయలుదేరిపోయేవారు. ఆ భగవంతుడు నిన్ను నిండు నూరేళ్లు సంతోషంగా చూడాలి. ఆ తర్వాత ఒకరోజు ఆవు దగ్గర నుంచి పాలు పితకడానికి వెళ్లినప్పుడు ఆ ఆవు అసలు కదలకుండా పడుండడం రతన్ చూశారు. అప్పటికి ఆ ఆవు చనిపోయింది. అరే, నేనిప్పుడు ఏం చేయను, నా ప్రియమైన ఆవు ఎలా చనిపోయింది? అలా అని అరవడం మొదలెట్టేశారు. ఆయన అరుపులు విన్న వెంటనే గీతా మీతో అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చారు. మన ఆవుకి ఏమైందయ్యా? బహుశా రాత్రి ఏ పావైనా కాటేసి ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన కుటుంబం దేని మీదే ఆధారపడింది. అమ్మా, మనం కావాలంటే ఇంకొక ఆవు కొనుక్కుందావా? లేదమ్మా, ఇంకొక ఆవుని కొనుక్కునే అంత ధనం మన దగ్గర లేదు. మీరెవరూ కంగారు పడకండి, తప్పకుండా నేను ఏదో ఒక పని వెతుకుతాను. అందులో వచ్చే డబ్బును పెట్టుకుని మనం మరొక ఆవుని కొనుక్కుందాం. ఇలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రతన్ ప్రతిరోజు ఊరు బయటికి వెళ్లి అందరి దగ్గర పని అడుగుతూ ఉంటారు. కానీ అక్కడెవ్వరూ తనకి పని ఇవ్వలేదు. దయచేసి నాకు ఏదైనా పని ఉంటే ఇవ్వండి, నేను ఏ పని అయినా చేస్తాను. లేదు లేదండి, మీకు ఇవ్వడానికి నా దగ్గర పనులు లేవు. పాపం రతన్ చాలా బాధగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఆయనకి ఏ పని దొరకలేదని భార్యతో చెప్పి బాధపడ్డారు. ఇప్పుడు మనం ఏం చేద్దామయ్యా, ఎసరు పెట్టడానికి బియ్యం కూడా నిండుకుంది. కనీసం ఈరోజు తినడానికి ఏదైనా ఉందా? ఒక్క రొట్టె ముక్క మాత్రం చేసి పెట్టాను, పిండి కూడా అయిపోయిందయ్యా. నువ్వు మీతో కలిసి సగం సగం తినండి. వద్దు, మీరిద్దరు తినండి. ఇంతలో ఆ బామ్మగారు బయటొచ్చి నిలబడున్నారు. చూడమ్మా, అన్నం పెట్టమ్మా. ఇదిగో బామ్మా, ఈరోజు ఈ రొట్టె మట్టుకే ఇంట్లో ఉంది, వేరే ఏమి తినడానికి లేదు. ఇంట్లో ఉన్న ఒక్క రొట్టెని తీసిచ్చేస్తున్నారు. అదేమో, నిన్ను చల్లగా చూడాలి. అలా అని చెప్పి బయలుదేరిపోయారు. ముగ్గురు ఆకలితోనే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయమైంది. ఇంటి బయట మళ్లీ ఆ బామ్మ వచ్చిన శబ్దం వినపడింది. గీత బయటికొచ్చారు. బామ్మగారు, ఈరోజు మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదండి. చూడమ్మా, నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. అలా అని చెప్పి ఆ బామ్మగారు ఆమె పొట్ల నుంచి ఒక రొట్టెని తీసిచ్చింది. ఇదిగో తీసుకోమ్మా, మీరు ముగ్గురు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతోటి ఉన్నారు కదా, ఇది తినండమ్మా. వద్దు బామ్మ, మీరే తినండి, మేము ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాము. చూడమ్మా, ఈ రొట్టె మామూలుది కాదు, మంత్రశక్తి కలుగున్నది. ఎంత తిన్నా ఇది తరగదు. ఈ రొట్టెతో పాటు నంచుకోవడానికి నీకు ఏ కూర కావాలంటే ఆ కూర పేరు చెప్తే వెంటనే వస్తుంది. చెప్పిన బామ్మగారు వెంటనే అక్కడి నుంచి మాయమైపోయారు. గీత ఈ విషయాన్ని రతన్కి ఇంకా మీతూకి చెప్పారు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ రొట్టె దగ్గర చెప్పి నాకు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తారా? గీత ఆ రొట్టెని సగం సగం చేసి రెండు భాగాల్ని ప్లేట్లో రతన్కి మీతూకి పెట్టింది.
దాంతోపాటు తినడానికి ఒక కూర అడిగారు. ఆ రెండు ప్లేట్లలోనూ కూర వచ్చేసింది. రతన్ దగ్గర ఉన్న సగం రొట్టెని ఇంకో సగం చేసి గీతకి ఇచ్చారు. ముగ్గురు తింటూ ఉన్నారు. బామ్మగారు చెప్పినట్టుగానే అది ఏమాత్రం ఖాళీ అవ్వలేదు. ఒక రొట్టె అయిన వెంటనే ఇంకో రొట్టె వచ్చేసేది. నాకిప్పుడు మంచి ఆలోచన వచ్చింది. భోజనం లాంటి వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది? అవునయ్యా, మనకి ఏది అవసరం అవుతుందో దాన్న రొట్టెని అడగచ్చు. రతన్ ఒక చిన్న కొట్టుని మొదలుపెట్టారు. అందులో రొట్టెలు ఇంకా అన్నం కూడా అమ్ముతూ ఉండేవారు. ఎవరు వచ్చి తినడానికి ఏ కూర అడిగినా సరే రతన్ ఆ రొట్టెని వెళ్ళి అడిగేవారు. ఇలాగే కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న కొట్టు ఒక పెద్ద హోటల్ అయ్యింది. అక్కడ ఎంతో మంది పనిచేయడం మొదలెట్టారు. రతన్ చిన్న ఇల్లు కాస్త ఇప్పుడు పెద్ద బంగ్లా అయిపోయింది. అందుకని పిల్లలు, ఈ కథ ద్వారా మనకి తెలిసే నీతి ఏంటి? మనం ఎప్పుడు ఇతరులకి సహాయం చెయ్యాలి అని. ఏదో ఒకరోజు మనం చేసిన మంచి మనకి ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది.